కోవిడ్ 19 లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా గ్రామ వాలంటీర్ పై దాడి జరిగిన సంఘటన గుత్తి మండలం లచ్చన్నపల్లి గ్రామంలో చోటు చేసుకుంది। గత వారం రోజుల కిందట కడప జిల్లా రాజంపేటకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి గుత్తి మండలం లచ్చన్నపల్లి గ్రామంలో ఉన్న తన బంధువులైన రంగన్న ఇంటికి వచ్చాడు। కోవిడ్ 19 విధుల్లో భాగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వాలంటీర్ విధుల్లో భాగంగా రాజంపేట నుంచి వచ్చిన వారికి స్వీయ గృహ నిర్బంధంలో ఉండాల్సిందిగా వాలంటీర్ లక్ష్మి నోటీసులు ఇచ్చింది। అయినా రాజంపేట నుంచి వచ్చిన బంధువులు గ్రామంలో తిరుగుతుండగా వారికి బయటకు రావొద్దని చెప్పడానికి వెళ్ళిన వాలంటీర్ పై రంగన్న మరికొంతమంది మహిళా వాలంటీర్లపై దాడికి దిగి ఆమెను గాయపరిచారు। బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు। నా పేరు గద్దల లక్ష్మి, నేను లచ్చన్నపల్లి గ్రామంలో వాలంటీర్గా పని చేస్తున్నాను సార్। లాక్డౌన్ కారణంగా వాళ్ళు వచ్చినారు, మేము వెళ్ళినాము, నా డ్యూటీ నాది ఇంటింటికి ప్రతి ఇంటికి సర్వే చేసే పోతున్నాము, చేసే పోయింది అంటే ఈ కారణంగా వాళ్ళు రాకూడదు, పెట్టకూడదు, ఇంటికి కానీ రాడు అని అంటే రాకూడదు, రాజంపేట నుండి వచ్చినాడు తనైతే ప్రెజెంట్ కాదు, రాలేదు, లేడు, అట్లా ఇట్లా అని అన్నారు। నేను చెప్పేకి వెళ్ళినప్పటికీ నన్ను అంత ఇష్యూ చేసి నలుగురు మనుషులు సార్, వాళ్ళు ఇద్దరు బాయ్స్, ఇద్దరు వాళ్ళు లేడీస్, అందరూ కలుసుకొని నన్ను ఏం మాట్లాడుకోకుండా రాకూడదు సార్, ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితి ఎట్లుంది, మన డ్యూటీనే అది, నేను చేయాల్సిన డ్యూటీనే అది, తను రాజంపేట నుండి వచ్చి నాలు లేదు మా ఇంటికి రాలేదు రాలేదు అంటారు, నాకంటూ పన్నాడు సార్, నేను చూసినాను, నేను నా డ్యూటీ నేను చేయాలి కదా, నాదేమన్నా తప్పు ఉంటే నన్ను అడిగే రైట్స్ వాళ్ళకు ఉండాలి।